మూడేళ్లలో అన్ని గ్రామాల రూపురేఖలు మారుస్తున్నామని పాఠశాలలు ఆసుపత్రుల ఆధునీకరణకు నాడు నేడు కార్యక్రమంలో ఇప్పటికే పనులు ప్రారంభించామంటూ ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కరువంచలో ఆయన పాదయాత్రను చేపట్టారు. ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కరవంచలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఆయన. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. లోకేష్ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం విద్య కోసం కార్పొరేట్ స్కూల్కి వెళ్లవచ్చు గాని పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామంటే అడ్డుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా త్వరలోనే విశాఖలో ఒక రాజధాని ఏర్పాటు చేస్తామంటూ బావనపాడు పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తి చేసి వలసలను నివారిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంవత్సరం ఆరు నెలల కాలం మనం చూసాం. పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ తరగ ప్రయారిటీస్ ప్రాధాన్యత వ్యవసాయం విద్య వైద్యవంతగా పెద్ద ఎత్తున వాటికి అన్ని రకాలైనటువంటి సహాయం చేయడం జరుగుతుంది. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అండగా ఉంటూ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈవేళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగుతోంది. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతాంగానికి రైతు కాదు రైతుపై ఆధారపడిన రైతు కూలీకి పెద్ద ఎత్తున ప్రభుత్వ సహాయం ఉండాలి అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందే విధంగా ఈవేళ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి రైతు భరోసా కేంద్రాలు కూడా ప్రతి గ్రామాన సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు కూడా పెడుతున్నాం. అలాగే ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యానికి అవసరమైనటువంటి హాస్పిటల్ తలకు పునర్నిర్మాణం అలాగే వైద్యుల నియామకం మరి 104 108 సేవలు అలాగే 1000 రూపాయలు దాటిన 10 రూపాయలు కూడా ప్రభుత్వం భరించే విధంగా ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఒకేసారి 1088 మరి వాహనం ఈ ఆరోగ్యశ్రీ దా అవసరమైనటువంటి 104 108 వెహికల్స్ ఒకేసారి కొన్ని ప్రతి మండలానికి వెహికల్స్ పంపించినట్టు వాయినం. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. మళ్ళీ మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక డబ్బులు ఈ పరిధిలోకి తీసుకువచ్చి పేద ప్రజలందరికీ వైద్యం చేసే దిశగా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుంది. రైతు భరోసా కేంద్రం రైతు భరోసా మనకు నిధి కూడా ఏర్పాటు చేసి కౌలు రైతుకు సహా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది. నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ మరి విద్య వ్యవసాయానికి అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ మనకు అందించడం జరుగుతుంది. అక్షరాస్యత శాతం పెరగాలి, కేరళ కంటే మన రాష్ట్రం ముందుండాలని చెప్పి అమ్మఒడి కార్యక్రమం పెట్టి వసతి దీవెన విద్యా దీవెన అని చెప్పే కార్యక్రమాలతో తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేసి పిల్లలందరూ చదువుకునేటట్టుగా ఇప్పటికే ప్రభుత్వ స్కూల్లో నమోదు కూడా బాగా పెరిగింది. నాడు నేడు అనే కార్యక్రమాల ద్వారా మరి కొత్తగా నిర్మాణాలు కూడా మరి మోడర్నైజేషన్ చేసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ తరగతి గదులు కానీ మరి ఫర్నిచర్ కుర్చీలు బెంచీలు ఇటువంటివి కానీ రన్నింగ్ వాటర్ కానీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి కార్పొరేట్ స్కూళ్ళు అయితే ఎలాగుంటాయో మరి కాన్వెంట్లతో ధీటుగా మన ప్రభుత్వ స్కూల్ కూడా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. మరి అలాగే మొన్ననే మీకు ఒక కిట్ ఇచ్చారు, అందులో 3 జతల బట్టలు బ్యాగు షూ టై ఇవన్నీ కూడా ఇస్తూ పిల్లలందరూ చక్కగా అందరూ ఒక్కలాగా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా అందరి పిల్లలు పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలని లక్ష్యం. మరి పేదలకు కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని లక్ష్యం. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకుంటుంది. చట్టాల రూపాయన కోట్ల రూపాయన అడ్డుకుంటున్నటువంటి వైనం మీ అందరికీ తెలిసిందే, పేపర్లో టీవీలోనూ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు పిల్లలు లోకేష్ పిల్లలు బయట చదువుకోవచ్చు కాన్వెంట్లో, మరి మా పిల్లలు బయట చదువుకోవచ్చు, కానీ మీ పిల్లలు పేద పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే ఆ ఊర్లోనే మరి ఉండి వసతులతో చదువుకోవాలన్నది వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క పేదవాడి పిల్లలు కూడా బాగా చదువుకొని ఇంగ్లీష్ మీడియం విద్య నేర్చుకొని
ఉద్యోగాలు పెద్ద ఎత్తున సాధించే ఆ కుటుంబాలు తద్వారా ఈ సమాజం మన ప్రభుత్వం అంత ఉన్నతంగా ఉండాలన్న లక్ష్యం మరి అటువంటి ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి ఇవేళ పరిపాలన చేస్తున్నారు అన్నింట మహిళలకు పెద్దపీట వేస్తున్నారు దిశ లాంటి చట్టం మరి ఈవేళ 21 రోజుల్లోనే ఒక ఆడపిల్లని ఎవరైనా అలర్ట్ చేస్తే వాడికి వెంటనే చర్యలు తీసుకునేటట్టుగా చట్టం కూడా చేయబడింది వద్రాజు లాంటి చట్టం మహిళలకు అండగా ఉండే దిశ చట్టం చేసాం మరి అలాగే మహిళలకు అన్నింట ఇప్పుడు కార్పొరేషన్ల 56 బీసీ కార్పొరేషన్ పెడితే అందులో కూడా మహిళలకు సగభాగం మహిళలే అధ్యక్షులయ్యారు అలాగే ఇప్పుడు ఎక్కడ ఏమి చేసినా కూడా మహిళలకు అన్నింట కూడా ముందుంచాలి ఈ రాష్ట్ర జనాభాలో సగభాగం మహిళలు ఉన్నారు కనుక అన్నింట మహిళలకు ముందుంచాలని చెప్పే లక్ష్యం